వెల్కమ్ టు వలయం టీవీ తెలంగాణ వ్యాప్తంగా రెండో రోజు రైతు బంధు సంబరాలు జోరుగా కొనసాగుతున్నాయి గ్రామ చావడీలు పంట పొలాలు ఎక్కడికక్కడ అన్నదాతలు స్వచ్ఛందంగా రైతు బంధు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు యాసంగి రైతు బంధు నగదు తమ ఖాతాలో జమ కావడంతో రైతులు సంతోషంతో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు भारतीय जनता पार्टी जातीय अध्यक्षुडु जेपी नड्डा मूडु रोजुल पाटु हैदराबादुलो पर्यटिंचनुन्नारु अयिते कोविड आंक्षल वल्ल ई नेल 10व तेदी वरकु तेलंगाणलो र्यालीलु सभलकु अनुमति लेदनि राष्ट्र पोलीसुलु स्पष्टं चेशारु తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు డీజీపీ మహేందర్ రెడ్డి కోర్టుకు నివేదిక సమర్పించారు కొత్త సంవత్సరం వేడుకల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 907 కేసులు నిర్ణయించిన సమయానికి మించి వేడుకలు జరిపిన వారిపై 263 కేసులు నమోదు చేసినట్లు డీజీపీ తెలిపారు भारी मొత్తంలో విదేశీ కరెన్సీతో దేశం వదిలి వెళ్తున్న ఓ ప్రయాణికుడు అడ్డంగా బుక్కయ్యాడు హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు షార్జాకు వెళ్తున్న నజీర్ అనే 24 ఏళ్ల వ్యక్తి నుంచి 34,39,000 విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు రాష్ట్రంలో బీజేపీ నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నారని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్త సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు కేంద్రం జారీ చేసిన కోవిడ్ నిబంధనలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉల్లంఘించి దీక్షకు దిగడం సరికాదన్నారు బీజేపీ నాయకులను చూసి దేశ ప్రజలు భయపడుతున్నారన్నారు మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అన్ని సంస్థలు అమ్ముకుంటూ పోతున్నారని విమర్శించారు హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు జోరందుకున్నాయి గతేడాది అమ్మకాలు అంచనాలకు మించి వృద్ధిని నమోదు చేసుకున్నాయి నగరంలో ఇళ్ల అమ్మకాలు కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు ఊహించిన దానికంటే ఎక్కువగా నమోదయ్యాయని ప్రముఖ రియల్ ఎస్టేట్ మార్కెట్ విశ్లేషణ సంస్థ అనరాక్ తాజా వార్షిక నివేదికలో వెల్లడించింది అందరికీ సౌకర్యంగా ఉండే నాసికా టీకా రాబోతుంది ముక్కు ద్వారా ఇచ్చే కరోనా టీకా ఇంట్రానాసల్ వ్యాక్సిన్ BBV154 ను హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది ఈ టీకా ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో మంచి ఫలితాలు కనిపించాయి దీంతో బూస్టర్ డోసు లేదా మూడో డోసుగా దీనిని అనుమతించాలంటూ భారత్ బయోటెక్ దరఖాస్తు పెట్టుకుంది శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో కరోనా కలకలం సృష్టించింది ఇద్దరు వైద్యులతో సహా 12 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది ఈ 12 మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిందా లేదా అన్నది తేలాల్సి ఉంది షార్లో గత నెల 27 నుంచి వరుసగా కేసులు నమోదు కావడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు దేశంలో 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు కలిగిన పిల్లలకు నిన్నటి నుంచి కరోనా వ్యాక్సిన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు ఏపీలో నిన్న ఒక్క రోజే 5 లక్షల మంది పిల్లలకు వ్యాక్సిన్లు వేశారు ఈ వ్యాక్సినేషన్ ఈ నెల 7వ తేదీ వరకు నిర్వహిస్తామని ఏపీలో మొత్తం 6454 కేంద్రాల్లో వ్యాక్సిన్లు వేసినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది కాపు దళిత బీసీ సామాజిక వర్గాలను ఉద్దేశించి కాపు నేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు మన దేశానికి స్వాతంత్రం వచ్చిందే కానీ మన జాతులకు మాత్రం రాలేదని లేఖలో ఆయన పేర్కొన్నారు తక్కువ జనాభా ఉన్న జాతులు మాత్రమే అధికారాన్ని అనుభవిస్తున్నాయని ఎక్కువ జనాభా ఉన్న మనం అధికారాన్ని ఎందుకు అనుభవించకూడదని ఆయన ప్రశ్నించారు అధికారం ఇవ్వాలని అడిగితే ఇవ్వరని అధికారాన్ని గుంజుకోవాలని పిలుపునిచ్చారు ఢిల్లీలో ఏపీ సీఎం జగన్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో జగన్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు ఏపీలో రహదారుల నిర్మాణం జాతీయ రహదారుల విస్తరణపై ఆయన గడ్కరీతో మాట్లాడారు తీర ప్రాంతం వెంబడి 4 లేన్ల రహదారుల నిర్మాణం చేపట్టాలని కోరారు విశాఖ భోగాపురం జాతీయ రహదారి నిర్మాణంపై చర్చించారు కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది నేటి నుంచి జనవరి 15 వరకు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది స్కూళ్లు కాలేజీలను మూసివేశారు రెండు డోసుల టీకా తీసుకున్న ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరు కావాలని ఆదేశించారు దేశ రాజధానిలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఒమిక్రాన్ కట్టడి కోసం వీకెండ్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది 7వ తేదీ రాత్రి నుంచి 10వ తేదీ ఉదయం వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది అత్యవసర సేవల విభాగంలో పనిచేసే ఉద్యోగులు మినహా మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కల్పించే దిశగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది బీహార్ రాజధాని పాట్నాకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది బేరుమోర్ వద్ద పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని అతివేగంగా దూసుకొచ్చిన ట్రక్కు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ముగ్గురు పోలీసులు దుర్మరణం చెందారు తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు పోలీసులను ఆసుపత్రికి తరలించారు ఓఎన్జీసీ చరిత్రలో తొలిసారిగా ఆ సంస్థకు ఓ మహిళ సారథ్యం వహించబోతున్నారు ప్రస్తుతం ఓఎన్జీసీ మానవ వనరుల విభాగం డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న అల్కా మిట్టల్ను సీఎండీగా నియమించింది కేంద్ర ప్రభుత్వం
వినీలా కాస్టమ్లో అద్భుతం చోటు చేసుకుంది. ప్రతి ఏటా జనవరి నెలలో సంభవించే దీన్ని చూసేందుకు పరిశోధనలు చేసేందుకు శాస్త్రవేత్తలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ఇవాళ సరిగ్గా 12:09 సూర్యుడు భూమి దగ్గరగా వచ్చాయి. ఇదే ఏడాది జూలై 4 సూర్యుడు భూమి అత్యంత దూరం అవుతాయి. ఖగోళ శాస్త్రంలో దీనిని పెరిహేలియన్ అంటారు. దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకి గతేడాది రికార్డు స్థాయిలో వాహన ఎగుమతులు చేసింది. 2021లో 2,05,450 యూనిట్లను ఎగుమతి చేసినట్లు సంస్థ ప్రకటించింది. ఒక ఏడాది కాలంలో ఈ స్థాయిలో ఎగుమతులు చేయడం ఇదే తొలిసారి అని స్పష్టం చేసింది. అమెరికాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గత వేవ్ల కంటే అమెరికాలో 3 రెట్లు అధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 10 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేసుల తీవ్రతతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. స్కూళ్లు కార్యాలయాలు మూసివేశారు. అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. 12 నుంచి 15 సంవత్సరాల వయసున్న చిన్నారులకు ఫైజర్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు అందించేందుకు అనుమతినిచ్చింది. 2 డోసుల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవడానికి మధ్య కనీసం 5 నెలల గ్యాప్ ఉండాలనే నిబంధనను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. హవానా సిండ్రోమ్, సూడాన్ డిసీజ్లపై ఇంకా ఒక స్పష్టత రాకముందే కెనడాలో మరో వింత వ్యాధి ప్రబలుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ కొత్త వ్యాధి సోకిన వారికి జ్ఞానేంద్రియాలు పనిచేయడం మానేస్తాయని, ప్రధానంగా యువతకే ఈ వ్యాధి సోకుతుందని అధికారులు వెల్లడించారు. బాలకృష్ణ తన తదుపరి సినిమా కోసం సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఆయన నెక్స్ట్ మూవీ గోపిచంద మలినేనితో చేయనున్నారు. రాయలసీమ నేపథ్యంలో ఈ కథ నడవనుంది. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా దునియా విజయ్ను ఎంపిక చేసుకున్నారు. భారత స్టార్స్ క్యాష్ ప్లేయర్ జోష్నా చిన్నప్ప తన కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంకుతో మెరిసింది. ప్రొఫెషనల్స్ క్యాష్ అసోసియేషన్ ప్రపంచ ర్యాంకుల్లో టాప్ 10 దూసుకెళ్లింది. పాకిస్తాన్ సీనియర్ ఆల్రౌండర్ మహ్మద్ హఫీజ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 2018లో టెస్టులకు గుడ్ బై చెప్పిన హఫీజ్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 18 ఏళ్లుగా తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు అని హఫీజ్ ట్వీట్ చేశాడు. ఈ బుల్టెను మీకు అందించిన వారు అట్టిక గోల్డ్ కంపెనీ.